గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎంసీఏ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ మహేష్ బస్సు అదుపు చేయలేకపోయాడు. కారును బైక్ను ఢీకొట్టాడు. దాంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శంషాబాద్ నుంచి మెడ్చల్ వైపు వెళ్తున్న బస్సు సిగ్నల్ వద్ద అదుపు తప్పడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎంసీఏ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ మహేష్ బస్సు అదుపు చేయలేక కారును బైక్ను ఢీకొట్టాడు. దాంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శంషాబాద్ నుంచి మెడ్చల్ వైపు వెళ్తున్న బస్సు సిగ్నల్ వద్ద అదుపు తప్పడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సిగ్నల్ మీద ఆగలే అయినా బ్రేక్ కాలే కాదన్నా. నువ్వు ఎట్లా ఎత్తువనా అడిగిన అడుగుతొచ్చు ఇక్కడ బ్రేక్ కొడితే ఆడ ఆగదా?